హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఫ్రైడే స్పెషల్ రొయ్యలు గోంగూర కర్రీ అనమాట. నేనైతే మా ఇంట్లో చేశాను. అండ్ ఇది వచ్చేసి ఎలా చేసుకుంటానంటే, నేనైతే నా స్టైల్లో ఎలా చేసుకుంటానంటే, ఫస్ట్ రొయ్యలు అనేవి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాము. అలాగే గోంగూర కూడా బాగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. రొయ్యలు వచ్చేసి 1/2 కిలో రొయ్యలు అండి. ఇది వచ్చేసి గోంగూర ఒక పెద్ద కట్ట ఒకటైతే సరిపోతుంది. నాకైతే 10 రూపీస్కి చాలా పెద్ద కట్ట ఇచ్చారనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. అంటే మనం ఒక కడాయి పెట్టుకొని గోంగూర కూడా యాడ్ చేసేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఉడకపెట్టుకుంటున్నాం అనమాట ముందు ఈ గోంగూర అనేది. అండ్ కొన్ని గోంగూర ఏంటంటే వాటర్ బాగా వస్తుంది, ఇది కొంచెం వాటర్ అసలు రాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేశాను. ఇంకొక 2 to 3 minutes ఉడికిపోతే మనకి గోంగూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. లేదు అని అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ నేనైతే చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను పక్కన. అండ్ ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో నేను ఒక 2-3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా యాడ్ చేయలేదన్నమాట. అంటే మనం గోంగూరలో యాడ్ చేసాం కదా, ఇంకా కొంచెం కావాలి అంటే దీనిలో కూడా యాడ్ చేసుకోండి, అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు. అండ్ దీనిలో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టొమాటో కూడా యాడ్ చేశాను అనమాట. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా వస్తుంది మనకి గోంగూర అనేది అది. అండ్ టొమాటో ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే టొమాటో యాడ్ చేసిన తర్వాత పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే ఒక 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం కారం, అంటే మన కారపొడి ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ పచ్చిమిరపకాయలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను కారం తక్కువగా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేస్తే మనకి టొమాటో అనేది బాగా మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం రొయ్యలు దీనిలో యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా నేను మూత పెట్టేశాను. ఒక 5 minutes తర్వాత మనకి టొమాటో అనేది ఈ విధంగా మగ్గిపోయింది, చూసారా? అండ్ బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. రొయ్యలు వచ్చేసి నేను 1/2 కిలో తీసుకున్నానండి. 1/2 కిలో రొయ్యలకి మనకి అంటే ఒక పెద్ద కట్ట గోంగూర అయితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువైతే ఇంకా పుల్లగా అయిపోతుంది రొయ్యలు అనేది. కాకపోతే ఏంటంటే మనకి గోంగూర రొయ్యలు కర్రీలో స్పెషల్ ఏంటి అని అంటే, రొయ్యలు టేస్టీగా ఉండవు, గోంగూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అన్నం అంతా కూడా మనం ఈ గోంగూర అంటే అది ఉంటుంది కదా గ్రేవీ, దాంతోనే కలిపేసుకొని తినేయచ్చు. ఇంకా రసం సాంబార్ ఏమీ అవసరం లేదనమాట అది. అండ్ ఇప్పుడు వచ్చేసి రొయ్యలు అనేవి ఒక 5 to 10 minutes ఈ విధంగా మూత పెట్టేసుకుంటే మనకి రొయ్యలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం రౌండ్ షేప్లో వచ్చేస్తే మనకి రొయ్యలు అనేవి ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. మరీ ఎక్కువగా రొయ్యలు ఉడికించాము అని అంటే ఏంటంటే గట్టిగా రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. అండ్ నేను దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను, ముందుగానే యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రొయ్యలకి పట్టడానికి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute కలిపేసుకొని మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ అనేది, ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసేసుకోవడం అండి. చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా అంటే ఒక 1/2 hourలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనికి. అంటే ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం ఒకసారి సరిపోయాయో లేదో చూసుకొని, కావాలి అంటే ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు నాకైతే కొంచెం తక్కువైంది, అందుకని చెప్పేసి ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి ఉప్పు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన గోంగూర రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ సూపర్ అనమాట. ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ సూపర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. అండ్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.